సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ పేరు వింటే యావత్తు కేంద్రంలో కావచ్చు లేదంటే రాష్ట్రంలో కావచ్చు అంతా అధికారులైనా లేదా నాయకులైనా లేక బడాబడా బాబులైనా ఎవరైనా సరే ఖచ్చితంగా భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు. అట్లాంటి సిబిఐనే ఉలిక్కి పడేలా చేశాడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. దీనికి ప్రత్యేక కారణం అంటే ఉందా? ఖచ్చితంగా ఉంది. ఏంటంటే ఈ మధ్య సిబిఐలోనే లుకులుక్కులు బయటపడ్డాయి. సిబిఐలోనే ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవటం, సిబిఐలో సరైన వ్యవస్థ లేకపోవటం, ఇవన్నీ కలగలిసి ఆయా రాష్ట్రాలకు సిబిఐ మీద నమ్మకం పోయింది. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం కావచ్చు లేదంటే ఎప్పటికప్పుడు సమ్మతి అంటే మాకు ఇష్టమే అని ఆయా రాష్ట్రాలు సిబిఐకి ఒక లెటర్ ఇవ్వాలి. అలా ఇచ్చే లెటర్ ని ఉపసంహరించుకోవడం జరిగింది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేత. సో ఇక నుంచి సిబిఐ ఏపీ రాష్ట్రంలో ఏ దాడులు చేయలేదు, అసలు ప్రవేశించలేదు కూడా. దీని అంతటికి కారణం అసలు ఏంటి అన్నప్పుడు, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం 1946 ప్రకారం కేంద్రం సిబిఐని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కొన్ని అధికారాలను కూడా సిబిఐకి ఇవ్వటం జరిగింది. ఆ కొన్ని అధికారాలు ఏంటంటే, ఢిల్లీ భూభాగం పరిధిలోనే మొత్తంగా ఈ సిబిఐ అంతా చేయాలి, కానీ ఢిల్లీ బయట దేశంలో ఎక్కడైనా సరే ఈ సిబిఐ గనక పనిచేయాలన్నా వాటి అధికారాలను అమలు చేయాలన్నా ఖచ్చితంగా ఆయా రాష్ట్రాల అనుమతి తెలపాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఇప్పటివరకు అన్ని చోట్ల కూడా సిబిఐ తన పని తాను చేసుకుపోతూ ఉంది. కానీ ముందే చెప్పాను కదా, సిబిఐలో లోకలోకలు బయటపడటంతో ఆయా రాష్ట్రాలు సిబిఐ మీద నమ్మకాన్ని కోల్పోయాయి, కాబట్టి సిబిఐ ఇంకా మాకు అవసరం లేదు అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఇప్పటివరకు అంతా నోటి మాట అంటున్నా కానీ రాతపూర్వకంగా కూడా ఎవరూ చేయలేదు. కానీ దేశంలో అత్యంత రాజకీయ చాణక్యం ప్రదర్శిస్తూ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈసారి ఏకంగా సిబిఐకి మాకు అవసరం లేదు, ఇక రాష్ట్రంలోకి రావాల్సిన అవసరం లేదని చెప్పి తగ్గేసి చెప్పేశాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డట్టయింది కేంద్రం అండ్ కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు మంత్రులు వీళ్ళంతా కూడా. ఎందుకంటే సిబిఐకి ఎర్రజెండా ఊపిన తర్వాత సిబిఐ ప్రతిష్ట అంతా కూడా మసకబారినట్లే, అదే విధంగా ఏపీలో ఉన్నటువంటి ఎక్కడ కూడా సోదాలు జరిపే అవకాశం సిబిఐకి లేదు. మొత్తంగా చూసుకున్నట్టయితే ఎందుకు సిబిఐకి ఈ రకంగా చేశారన్నప్పుడు, సిబిఐ గతంలో పోలిస్తే ఇప్పుడు చాలా ప్రతిష్ట దెబ్బతినిందని, అదేవిధంగా సిబిఐ అధికారులు కరెక్ట్ గా లేరని ఒక రిపోర్ట్ అన్నది స్టేట్ గవర్నమెంట్ కి ఇవ్వటం జరిగింది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతే రాష్ట్రం ఈ రకంగా నిర్ణయం తీసుకుందని ఇక్కడ చెబుతూ ఉన్నప్పటికీ, వాస్తవానికి కొద్ది నెలలుగా ఐటీ అధికారులు అంటే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు రాష్ట్రంలో చాలా చోట్ల సోదాలు జరుపుతూ ఉండటం, వీటన్నిటి పైన కూడా రాజకీయ కక్షే దాగుందన్నది స్పష్టంగా తెలియటం, ఇవన్నీ చూసి ఇక రాష్ట్రానికి ఎటువంటి అధికారాలు అయితే ఉన్నాయో ఆ అధికారాలను ఖచ్చితంగా కేంద్రంపై ప్రయోగించాల్సిందని చంద్రబాబు నాయుడు గట్టిగా నిర్ణయం తీసుకున్నారని, అందులో భాగంగానే ప్రస్తుతం సిబిఐ మీద ఈ రకంగా వేటు వేశారని క్లియర్ గా తెలుస్తూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే సిబిఐకి ఎర్ర జెండా చంద్రబాబు నాయుడు ఓపటంతో ఒక్కసారిగా దేశంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా అలర్ట్ అయ్యారు. ఏ రకంగా సిబిఐకి మేము కూడా ఎర్రజెండ ఊపుతామని ఆయా రాష్ట్ర నాయకులు కూడా చెబుతున్న పరిస్థితి. ఓవరాల్ గా చూస్తున్నప్పుడు మోడీకి సరైన ప్రత్యర్థి చంద్రబాబు నాయుడే అన్నది మరోసారి స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, రాజకీయ చాణక్యుడు.